లోపల జరిగే ప్రెగ్నెన్సీని బయట తయారు చేసే విధానాన్ని ఐవిఎఫ్ అంటాము. నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను దగ్గర నుంచి అండాల శుక్రకణాలను చూస్తున్నా. వావ్. ఇప్పుడు ఇంజెక్ట్ చేస్తున్నారు చూడండి నీడిల్ ద్వారా. నీడిల్ లో ఆల్్రెడీ స్పర్మ్స్ ఉన్నాయి. అవును. ఇది 5 డేస్ పిండమా మేడం? ఇప్పుడు ఇది పిండం అంటే నార్మల్ ఇంత ఉంటది కావచ్చు ఇంత ఉంటది కావచ్చు అనుకున్నా. ఈ రోజు స్పెషల్ గా మీ అందరి కోసం ఐవిఎఫ్ సెంటర్ టూర్. అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ జిల్లా వ్లాగ్స్. ఎట్లా అందరూ మంచిగా ఉన్నారు కదా? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. సో మనం లాస్ట్ వీడియోలో సావిత్రమ్మ దగ్గర పోయి చాలా విషయాలు నేర్చుకున్నాము. ఈ రోజు కర్నూలులో రజనీ మేడం దగ్గర హాస్పిటల్లో తెలుసుకుందాం. సో ఎందుకు వచ్చినాం అంటే మన చుట్టుపక్కల చాలా మందికి పిల్లలు కాకుండా ఇబ్బంది పడుతున్నారు. అసలు పిల్లలు ఎందుకైతే లేరు, పిల్లలు కాకపోవడం రీజన్స్ ఏంటి అవి తెలుసుకుందాం వచ్చినాం. మీకు కూడా ఉపయోగపడుతుంది. పిల్లలు అయిన వాళ్ళకు, పిల్లలు కాని వాళ్ళకు అన్ని రకాల ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. మేము పోదాం మేడం దగ్గరికి. లెట్స్ గో. సో ఈ ఐవిఎఫ్ అండ్ ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ ఇవంతా ఒకటేనా మేడం? నార్మల్గా అంతా ఒకటే. ఓకే. అంటే ఏదైతే మనము లోపల జరిగే ప్రెగ్నెన్సీని బయట తయారు చేసే విధానాన్ని ఐవిఎఫ్ అంటే, బాడీలో జరిగేది ఇన్వైవో, బయట జరిగేది ఇన్విట్రో. లోపల తయారయ్యే పిండాన్ని ఎదగనివ్వడము, పెంచడం అంతా కూడా బయట చేస్తాం కాబట్టి దీన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది కాస్ట్లీగా ఉంటుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి మందులకి ఇంత ఖర్చు అవుతుంది, తర్వాత విధానానికి ఇంత ఖర్చు అవుతుంది అంటే అమ్మ మా వల్ల కాదు అని చెప్పేసి వెనుదిరిగిపోతా ఉంటారు. సో అలాంటి వారి కోసము మా అత్తయ్య గారి పేరిట ఎవ్రీ ఇయర్ ఉచితంగా ఒక నెల రోజులు క్యాంపు నిర్వహించి ఫ్రీగా చూసి, ఫ్రీగా స్కానింగ్ చేసి, ఏదైనా టెస్ట్లు అవసరం పడితే కొద్దిగా డిస్కౌంట్ ఇచ్చి, మందుల పైన కూడా ఒక చిన్న ప్యాకేజ్ లాగా చేసి తక్కువ ధరలో ఈ నెల అంతా ట్రీట్మెంట్ ఇస్తాము. ఎంతమంది ఉన్నారు చుట్టుపక్కల ఇట్లా కానోళ్ళు? బాగా మంది ఉన్నారు. ఇప్పుడు ఈడ కదా సూదులు ఉన్నాయి, మందులు ఉన్నాయి, దావకండ్ల గోళీలు అన్ని అవుతుందని ఇప్పుడు ఇప్పుడు తెలుసు. ఇప్పుడే గొడవలు ఎక్కువ లేవు. ఎందుకు? భార్య భర్త అన్నది ఒక మేడం దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, పిల్లలు అయ్యే అవకాశాలు పొందుతున్నారు. అప్పట్లోనే కొంతమంది ఉంటేనే అప్పుడు మరి ఈడాకులు చేస్తావా, ఇలా శల్యం చేస్తావా, అక్కని చేస్తావా అని అప్పుడు అందరూ వసతి లేకుండే లేదు, ఆ డబ్బు లేదు, అప్పుడు వసతి లేదు. ఇదేదో ఐవిఎఫ్ అంటే వేరే లాగా ఉంటది. కొన్ని ఇయర్స్ నుంచి ఇలాంటి ఐవిఎఫ్ విధానం ద్వారా ఎంతో మంది పిల్లలు పుట్టారు. పురాతన కాలం నుంచే ఉంది మేడం, కౌరవులు 100 మంది పుట్టడానికి. సో ఆ కాలంలోనే ఉంది. ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు? సంతానం కలగకపోవడానికి కారణము 50% male 50% female. మగవాళ్ళల్లో వీర్యకణాల ప్రాబ్లం, అంటే కౌంట్ తక్కువగా ఉండడము, మొటిలిటీ తక్కువగా ఉండడం, కదలికలు తక్కువగా ఉండడము, మార్ఫాలజికల్గా తక్కువ లోపాలు ఉండడం అన్నది మగవాళ్ళ సమస్య. ఆడవాళ్ళలో గర్భాశయం లోపాలు, ట్యూబులలో లోపాలు, తర్వాత ఎగ్స్ ఓవరీస్, ఎగ్ తక్కువ ఉండడము, క్వాలిటీ తక్కువ ఉండడము, పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇలాంటివి ప్రాబ్లమ్స్ వల్ల ఆడవారికి సంతానం అవ్వదు. పీసీఓడి సమస్యలు అలాంటివన్నీ ఉన్నాయనుకోని వాళ్ళకి లైఫ్ స్టైల్ బుడగల పీసీఓడి. సో అలాంటి వాళ్ళకి ఒబేసిటీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి వెయిట్ రిడక్షన్, లైఫ్ స్టైల్ మొడాలిటీస్ చేంజ్ చేయడము, అవన్నీ చెప్పి వారికి అవేర్నెస్ క్రియేట్ చేసి తర్వాత న్యాచురల్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ చేయడము. తర్వాత ఇంకా తీవ్రమైన సమస్యలు ఏదైనా ఉన్నాయనుకోండి అలాంటి వాళ్ళకి ఐయుఐ టెక్నిక్స్ లేదంటే ఐవిఎఫ్ టెక్నిక్స్ అన్నవి సజెస్ట్ చేయడము చేసి వాళ్ళకి పిల్లలేటట్టుగా చేయాలి. ముందుగా అయితే నేచురల్ వేలో అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. మాకు పిల్లలు అవ్వట్లేదని ఏ చెట్లకో ఏ దేవుడికో చేసుకోవడం, తర్వాత అన్ని అన్ని అనుకుంటూ ఇంకా అవతలేరు అనుకుంటూ టైం వేస్ట్ చేసుకునే కంటే 1-2 ఇయర్స్ వెయిట్ చేయవచ్చు. తర్వాత అవ్వలేదంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదిస్తే కనీసం టెస్ట్లు చేసి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నది విచారిస్తారు. ఒకవేళ సమస్యలు పెద్దవనుకోండి ట్రీట్మెంట్ ఇస్తారు, సమస్యలు ఏం లేవనుకోండి అడ్వైస్ చేస్తారు ఏం చేస్తే బాగుంటుంది. నేను చెప్పేది ఏంటంటే టైం వేస్ట్ చేసుకోవద్దు. అంటే తాగుడు విషయంగా కాకుండా కొంతమంది ఉంటది కదమ్మా, తాగడం వలన, స్మోకింగ్ వలన, తాగడం డ్రింకింగ్ కంటే స్మోకింగ్ తోటి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒక పెళ్ళైన తర్వాత ఎన్నేళ్ల వరకు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవచ్చు? వాళ్ళ యంగ్ ఏజ్ అనుకోండి, మ్యారేజ్ అయింది, 20-22 ఇయర్స్ కే పెళ్ళైపోయింది, మేము ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ ఇస్తామనుకుంటే ఓకే. కానీ పెళ్ళవ్వడమే 28 ఇయర్స్ కి 30 ఇయర్స్ కి మ్యారేజ్ అయింది, మేము ఇంకొక 5 ఏళ్ళు గ్యాప్ ఇస్తామనుకుంటే
ఇబ్బంది చాలా ఇంపార్టెంట్. కొంతమంది గుడ్డోళ్ళు కుంటోళ్ళు గూనోళ్ళు ఊడుతురు మానేకం చేసుకుంటేనే అంటారు, అది దేని గురించి అత్తండి? ఇలాంటి మానరికం వలన కూడా కొన్ని లోపాలు ఉన్న పిల్లలు పుడతారు. సో మానరికంలో ఖచ్చితంగా అలాంటి లోపాలు ఉన్న పిల్లలే పుట్టాలని లేదు. సో దాదాపు మానరికం ఉన్న వాళ్ళకి ఇలాంటి లోపాలు వచ్చే పిల్లలు ఉంటారు. చాలా పని ఒత్తిడి స్ట్రెస్ వలన కూడా తెలియకుండానే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రావడం, సన్రైజ్ కి సన్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా వైటమిన్ డి లోపాల వలన కూడా మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం పెరుగుతుంది. ఇంకొకటి ఏంటి, సరి అయిన వ్యాయామం లేక ఒబేసిటీ వలన కూడా. ఒబేసిటీ అంటే ఒబేసిటీ ఉండడం అంటే లావు ఉండడం వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ జరిగి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం. దేవుడు సృష్టించిన దాన్ని బయట ఎట్లా సృష్టిస్తున్నాం అనేది కళ్ళారా చూడొచ్చు. క్రియేషన్ ఎలా జరుగుతుందో ఖచ్చితంగా చెప్పచ్చు. వెళ్దాం పైకి. సో జర్నీ టు IVF ల్యాబ్. సో మనము ఇప్పటిదాకా హోమ్ టూర్ చూసినాము, ఫ్రిడ్జ్ టూర్ చూసినాము, బాత్రూమ్ టూర్ చూసినాము, డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్. ఈ రోజు స్పెషల్ గా మీ అందరి కోసం IVF సెంటర్ టూర్. సో ఒక IVF సెంటర్ లో ఏమేమి ఉంటాయి, అసలు ఆ ప్రాసెస్ ఏంది మొత్తం తెలుసుకుందాము. మెయిన్ గా సెమెన్ కలెక్షన్ రూమ్ ఒకటి ఉంటుంది. సో ఇది చాలా ప్రైవసీ రూమ్, ఎందుకంటే మేల్ కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి వాళ్ళకి చాలా ప్రైవసీగా సెమెన్ కలెక్షన్ రూమ్ అని ఉంటది. ఒకవేళ పేషెంట్ లోపలికి వెళ్ళాక సో ఇది బ్లాక్ చేసేస్తాము, నో ఎంట్రీ. తర్వాత ఇక్కడ రికవరీ రూమ్, ఎగ్ పికప్ తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మనం పేషెంట్స్ ని ఇక్కడ వేస్తాము, ఒక 2-3 అవర్స్ అబ్జర్వేషన్. ఇది డాక్టర్స్ రూమ్, డాక్టర్స్ డ్రెస్ చేంజింగ్ రూమ్, తర్వాత ఇది అబ్జర్వేషన్ అంటే వేచి ఉండే గది లాగా. సో లోపలికి తీసుకెళ్లే ముందు ఇక్కడ అంతా ప్రిపేర్ చేసి వాళ్ళందరినీ అబ్జర్వేషన్ ఇచ్చే రూమ్. భయపడకుండా మీరు ధైర్యంగా ఉండండి, ఆపరేషన్ థియేటర్ పోతున్నాం అని చెప్పే రూమ్. ఓకే, సో ఇక్కడికి వస్తే ఇది చిన్న ఆండ్రాలజీ రూమ్. ఆండ్రాలజీ రూమ్ అంటే ఇక్కడ సెమెన్ శాంపిల్ ప్రిపరేషన్ అవుతుంది. సో సెమెన్ శాంపిల్ ప్రిపరేషన్ ఫర్ IUI అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. సెమెన్ ని మనం గర్భాశయంలో వేస్తాము, ఆ ప్రిపరేషన్ అంతా ఇక్కడే చేస్తాము. అంటే వీర్యకణాల పరీక్ష మైక్రోస్కోప్ కింద చూసి, మైక్లస్ చాంబర్ కింద చూసి కౌంట్ మోటిలిటీ అవన్నీ ఎలా ఉన్నాయో అవన్నీ పరిశీలనగా చేసి, ఇది చిన్న ల్యాబ్ యాంటీ రూమ్. యాంటీ రూమ్ అంటే డైరెక్ట్ గా వెళ్లకుండా ఇంకొక గది మధ్యలో. సో ఇప్పుడు ఎన్ని గదులు, ఆడొక ద్వారము, ఇక్కడ ఒక ద్వారము, లోపల ఒక ద్వారము. సో 3 ద్వారాలు కంపల్సరీ, లోపలి ఓటీకి ఎంటర్ అవ్వాలండి. సో మనము నార్మల్ గా వెంకటేశ్వర స్వామి దర్శనానికి 7 ద్వారాలు చూస్తూ ఉంటాము, ఇక్కడ మాతృత్వం పొందడానికి 3 ద్వారాలు దాటి వెళ్ళాలి. సో ఇవన్నీ అంటే ఎంట్రీ పాయింట్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అంత ఇన్ఫెక్షన్ కంట్రోల్ అన్నది ఉంటుంది. ఇంకా ఇంపార్టెంట్ రూమ్, ఏదైతే మనము స్పర్మ్స్ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసే గది. సో ఇవన్నీ లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్స్, ఎంబ్రియోస్ అన్నిటిని ఇందులో లిక్విడ్ నైట్రోజన్ కింద ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఎన్ని రోజులు ప్రిజర్వ్ చేస్తారు? ఎన్ని ఇయర్స్ అయినా పెట్టుకోవచ్చు. సో అందులో ఎంబ్రియో ఉంటుంది. ఓకే, వాళ్ళ వాళ్ళ పేరు, వాళ్ళ వాళ్ళ నేమ్ మీద లేబుల్ చేసి పెడతాం. సో ఇప్పుడు మన మెయిన్ IVF ఓటీ ఆపరేషన్ థియేటర్. సో ఇది IVF కి సంబంధించిన ఆపరేషన్ థియేటర్. ఇక్కడ ఎగ్ పికప్ ప్రొసీజర్ అంటే ఓవమ్ పికప్ ప్రొసీజర్ ప్లస్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్స్ మాత్రమే జరుగుతాయి. IVF ల్యాబ్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ మనం ఏదైతే ఎగ్ పికప్ చేసిన ఫ్లూయిడ్ ని ఇక్కడ స్క్రీనింగ్ చేసి ఈ మిషన్ కింద ఎగ్స్ అన్ని సెపరేట్ చేసి స్క్రీనింగ్ చేసి దాని తర్వాత ఈ మిషన్ కింద ఈ మిషన్ కింద ఎగ్ ని వీరకణాన్ని రెండింటినీ కలిపి ఫర్టిలైజేషన్ ప్రాసెస్ ని ఈ మిషన్ కింద చేసి ఇక్కడ అయ్యాక దాని తర్వాత ఇంక్యుబేటర్ లో పెట్టడం జరుగుతుంది. ఏదైతే గర్భాశయంలో పెరుగుతుందో దానిలాగా ఇక్కడ టెంపరేచరు, మీడియా అవన్నీ, రసాయనాలు అవన్నీ ఇచ్చి ఆ పిండాన్ని పెంచాలి. 5 రోజుల వరకు ఈ ఇంక్యుబేటర్ లో పెరగడం జరుగుతుంది. అది మైక్రోస్కోప్ కాబట్టి పెద్ద కనిపించింది, మనకు అవి కంటికి కనబడవు. ఓకే, ఇది ఇండైరెక్ట్ గా గర్భాశయంలో ఇది 5 రోజుల వరకు పిండాలని పెంచుతుంది. దాని తర్వాత ఇది కూడా సేమ్ అలాగే, ఇది సింగిల్ గ్యాస్, ఇదేమో ట్రిపుల్ గ్యాస్, ఇది కూడా ఇంక్యుబేటరే. D5 కల్చర్ వరకు ఇది బెస్ట్, అంటే దానికంటే ఇది ఇంకా అప్గ్రేడ్ వర్షన్, అప్గ్రేడ్ లాగా ఉంటుంది. ఓ వింత, ఓ దాన్ని మేము నేర్చుకున్నాం గంగవ్వ. వింత కాదు కానీ ఒక సృష్టిని తయారు చేయడం అంతే. అంటే ఏదైతే జీవము సృష్టి లోపల జరగాల్సిన భగవంతుని సృష్టిని మనం చేతిలోకి తీసుకొని మనం ఇక్కడ తయారు చేసుకునే దేవాలయం. మాతృత్వం కోసం ఇవన్నీ పడాల్సిందే కష్టాలు అన్ని జరుగుతున్నాయి. సో ఎగ్ పికప్, ఓవమ్ పికప్ అంటాము.
11 డేస్ ఇంజెక్షన్ ఇచ్చాక ఎగ్స్ అనేవి పెరుగుతాయి. సో ఈరోజు స్కానింగ్ లో చూపించిన విధంగా సో ఇవన్నీ ఎగ్స్ ఓవరీలోంచి ఎగ్స్ పెరుగుతాయి. ఇవన్నీ ఎగ్స్ అంటాము. వీటిని ఈ నీడిల్ ద్వారా ఆస్పిరేట్ చేస్తాము. సో ఈ విధంగా వచ్చిన ఫాలికల్స్ ని మనం చిన్న నీడిల్ ద్వారా పియర్స్ చేసుకుంటూ ఆ ఫ్లూయిడ్ అంతా తీసేస్తాం. వాళ్ళకి ఏమి నొప్పి తెలియకుండా చిన్నగా మత్తిచ్చేసి ఇది వచ్చిన ఫ్లూయిడ్ అంతా ఇందులోంచి ఫ్లూయిడ్ అంతా ఈ ట్యూబ్ లో కలెక్ట్ అవుతుంది. ఇది ఫ్లూయిడ్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ఫ్లూయిడ్. ఇది ఇంకా వాళ్ళు తెచ్చిస్తారు ఫ్లూయిడ్. సో ఈ అండాలను సెపరేట్ చేస్తున్నారు. అదేందనా మైక్రోస్కోప్? అది మైక్రోస్కోప్ ద్వారా చిన్న చిన్న నీడిల్ ద్వారా ఆ అండాలను సెపరేట్ కలెక్ట్ చేసి ఒక క్యాప్ లో వేసుకుంటున్నారు. ఫ్లూయిడ్ నుండి అండాలు వేరీ చేస్తే ఈ అండాలని కలెక్షన్ చేసిర్రు. ఎన్ని కలెక్ట్ అయినాయన్న ఇంత ముందు కామె దగ్గర నుంచి? 9. మేడం అప్పటి నుంచి స్కోర్ స్కోర్ అంటారు. ఏం స్కోర్ ఏంటి? మనం ఏదైతే ఫాలికల్స్ తీసాం కదా అక్కడ నుంచి ఫ్లూయిడ్ ఆస్పిరేట్ చేసాం కదా ఆ ఫ్లూయిడ్ లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి ఎన్ని ఊసైట్స్ ఉన్నాయి అని స్కోర్ కోసం అడుగుతున్నాను. ఓకే, హైయెస్ట్ స్కోర్ అంటే ఎంత ఉంటది? యూజువల్ గా అయితే మనకి మినిమం ఒక 7 to 8 ఎగ్స్ వస్తే అందులో ఒక మంచి సెట్ 2 sets తయారవుతాయి. క్వాలిటీ బాగుంటాయి. తర్వాత మంచి ఓవేరియన్ రిజర్వ్ ఉన్న వాళ్ళకి 15 to 20 ఎగ్స్ వరకు కూడా వస్తుంటాయి. మనం ఏదైతే ఊసైడ్స్ ఇందులో కలెక్ట్ చేసామో ఆ ఫ్లూయిడ్ లోంచి కలెక్ట్ చేసిన ఊసైడ్స్ ని కాసేపు మనం ఇంక్యుబేటర్ లో పెడతాం. సో ఇప్పుడు ఇప్పుడైతే ఎగ్స్ తీసాం కదా, ఇప్పుడు ఇంకా వీరే కణాలను సేకరించి అవి సెపరేట్ చేసి ఫిల్టర్ చేసి ఆ వీరే కణాలని తీసుకొచ్చి ఈ మిషన్ లో, దీన్ని ఇక్సి మిషన్ అంటాం. ఇక్సి మిషన్, ఇక్సి ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ అంటే ఎగ్ లోకి స్పెర్మ్ ని ఇంజెక్ట్ చేయడం ఈ మిషన్ పైన చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్. ఈ నీడిల్ ఏమో మనకు అండాలను ఇంజెక్ట్ చేసే నీడిల్. ఇది ఇక్కడ నుంచి శుక్రకణాలను ఇంజెక్ట్ చేసే నీడిల్. ఇది సో రెండింటిని ఇక్కడ జాయిన్ చేసి పిండాన్ని తయారు చేస్తారు. అది టీలో చూపించగలం నాకు. అండ్ ఇవి రెండు హ్యాండిల్స్, ఇవి ఇదొక హ్యాండిల్ ఇటొక హ్యాండిల్. దీన్ని ఇట్లా పోతుంది అండం ఇక్కడ నుంచి దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు. వీటి ద్వారా ఆ శుక్రకణాలు ముందుకు వెనుకగా అనుకుంటా లాగుతున్నారు. మైక్రోస్కోప్ నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను దగ్గర నుంచి అండాలను శుక్రకణాలను చూస్తున్నాను. వావ్. ఇప్పుడు ఇక్కడ తయారైన ఆ పిండాన్ని ఇంకెన్ని రోజులు స్టోర్ చేస్తారు? సో మళ్ళీ తిరిగి ఇక్కడ ఇక్సి చేసిన దాన్ని మళ్ళీ తిరిగి ఇంక్యుబేటర్ లో పెడతాం. ఎన్ని రోజులు? 5 days. 5 days. ఆ 5 days తర్వాత వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తారు. ఆ 5 days తర్వాత కొన్నేమో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తారు కొంతమంది. సో తర్వాతనేమో ఫ్రీజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఒకవేళ మీరు గర్భాశయము మనము ఒకవేళ వాళ్ళకు ఇబ్బంది అవుతుంది అని చెప్పినాం కదా, టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే మొత్తం బేబీ మొత్తం టెస్ట్ ట్యూబ్ లోనే అవుతుంది అంటారు, అది 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 తప్పు. ఈ ఆలోచన అందరికి వస్తుంది టెస్ట్ ట్యూబ్ లలో పెరుగుతుంది బేబీ పెరుగుతుంది అని అంటారు కదా. ఈ చిన్న ఎంబ్రియోని ఈ ఎంబ్రియో డే 5 ఎంబ్రియో వరకు మాత్రమే మనం ఇంక్యుబేటర్ లో పెంచగలుగుతాం. అంతేగాని బేబీని టెస్ట్ ట్యూబ్ లలో పెంచడము పెద్ద బేబీ తయారైతుంది అది అని కాదు. ఆ తయారైన పిండాన్ని ఖచ్చితంగా మళ్ళీ మనము గర్భాశయంలో పెట్టాల్సింది. ఒకవేళ గర్భాశయం మంచిగా లేకపోతే వాళ్ళ గర్భాశయం కూడా ఏమైనా ప్రాబ్లం ఉంది, ఈ ఎంబ్రియోని దాంట్లో ఇంజెక్ట్ చేయలేకపోతున్నాం, అది పొరలో లేకపోతే ఏవో ఇబ్బందులు ఉంటే అప్పుడు ఏం చేస్తాం? యూజువల్ అంటే చాలా ట్రై చేస్తాము వాళ్ళ గర్భాశయంలోనే పెట్టడానికి. వాళ్ళ గర్భాశయం పొర సరిగా లేకుంటే దాన్ని మంచిగా పెరగడానికి అన్ని చాలా వారికి ప్రయత్నం చేస్తాము. ఒకవేళ వారి గర్భాశయం అస్సలికే బాగాలేదు చాలా లోపాలు ఉన్నాయి అనుకుంటే అద్దె గర్భము సరోగసి అని అది మనకి ఇంకా అప్రూవల్ లేదు. చిన్నప్పుడు చదువుకున్న బయాలజీలో చదువుకునే అన్ని గుర్తొస్తున్నాయి. 3 నెలల పిండాన్ని భ్రూణం అంటారు, ఒక్కొక్క దశను ఒక్కొక్క పేరు అంటారు అని చెప్పి. బయాలజీ సబ్జెక్ట్ కొంచెం ఇష్టం ఉంటుండే, ఎందుకంటే బయాలజీ టీచర్ మా మేడం మంచిగా ఉంటుండే, మంచిగా చెప్తుండే. సో అవన్నీ ఉంటుండే, మంచిగా అంటే మంచిగా మాట్లాడుతుండే, స్మార్ట్ ఉంటుండే. సో ఇప్పుడు మనము ఇక్సి ప్రాసెస్ చూస్తున్నాం, అంటే స్పెర్మ్ ని కలెక్ట్ చేసుకొని అండం లోకి స్పెర్మ్ ని ఇంజెక్ట్ చేయడం. సో ఈ విధంగా స్పెర్మ్స్ ని సెలెక్ట్ చేసుకొని మంచి మంచి స్పెర్మ్ సెలెక్ట్ చేసుకొని వాటిని ఇమ్మొబైల్ చేసి నీడిల్ లో లోడ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి 9 eggs వచ్చాయి కదా, 9 sperms మంచి మంచి స్పెర్మ్స్ సెలెక్ట్ చేసుకొని టెయిల్ పైన హిట్ చేసినట్టయితే ఇమ్మొబైల్ అవుతాయి. ఇమ్మొబైల్ అయిన వాటిని మాత్రమే మనము టిక్ చేసి ఇంజెక్ట్ చేయగలుగుతాం. ఇక్కడ కనిపించేది ఊసైట్ అండి. ఇక్కడ ఒక హ్యాండిల్ ద్వారా ఎగ్ పట్టుకున్నారు చూడండి, ఇది హ్యాండిల్ నీడిల్. నీడిల్ లో ఆల్రెడీ మనము వీరేకణాలు లోడ్ చేసుకున్నాం, ఇప్పుడు ఇందుని లోకి ప్రవేశ పెడతారు. ఇప్పుడు ఇంజెక్ట్ చేస్తున్నారు చూడండి నీడిల్ ద్వారా. నీడిల్ లో ఆల్రెడీ స్పెర్మ్స్ ఉన్నాయి, స్పెర్మ్ వస్తుంది చూడండి. ఎస్ 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 ఏ ఇది ఇక్కడ స్పెర్మ్ వచ్చేసింది. ఎస్ డన్. ఇప్పుడు మనము పిండాన్ని 5 రోజుల పిండాన్ని ఎంబ్రియోని
ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే గర్భాశయంలో పెడుతున్నాం. ఇదేంటంటే ఇది లిక్విడ్ నైట్రోజన్లో ఆమె ఎంబ్రియోకి లేబుల్ చేసి ఆమె పేరు ఇంటి పేరు భర్త పేరుతో సహా లేబుల్ చేసి పెడతాం. ఎందుకంటే అందరివి ఒకటే ట్యాంక్ లో ఉంటాయి కదా, సో ఐడెంటిఫికేషన్ కోసం. ఇది 5 డేస్ పిండం మేడం. ఇప్పుడు ఇది ఇందులో 5 డేస్ పిండం ఉంటుంది. యాక్చువల్గా నేను పిండం అంటే నార్మల్ ఇంత ఉంటది కావచ్చు ఇంత ఉంటది కావచ్చు అనుకున్నాను. కన్నగ్రహం కావట్లేదు, కళ్ళకి కనిపించదు, ఓన్లీ మైక్రోస్కోప్ కిందనే కనిపిస్తుంది. కానీ భలే టెక్నాలజీ మేడం. అవును, థ్యాంక్ యూ. ఈ రోజు ఒక పెద్ద పెద్ద విషయాలు నేర్చుకుంటున్నాం, కళ్ళ చూస్తున్నాము. గంగవ్వ అయితే హైపర్ తిన్నది మొత్తము. గంగవ్వ దేవుడు ఇచ్చింది అదృష్టం అనుకోవాలి, ఇవన్నీ చూసినాక. సో ఇది డే 5 బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో. సో ఇదేమో చుట్టూ ఉన్నది ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, లోపల ఐసిఎం, ఇవన్నీ అంటే ఎంబ్రియోలో ఉండే ఉండాల్సిన పార్ట్స్. సో మంచి ఎంబ్రియో, గ్రేడ్ ఏ. ఇప్పుడు ఆ నిడ్లో ఉన్నది ఇదేనా మేడం? ఇది బయటికి తీసాము, కల్చర్ చేసాము. సో ఏదైతే ఫ్రీజ్ చేసినప్పుడు కొలాప్స్ అయి ఉంటుంది, మళ్ళీ బయట తీసి కల్చర్ చేసాము కాబట్టి ఎక్స్పాండ్ అయింది. సో ఇది 5వ రోజు బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేయబోతున్నాము. బేబీ బాయా గల్లా అని చెప్పి తెలుసుకుంటారు కదా, లింగ నిర్ధారణ అది తప్పు. ఈ టైంలో మీకు తెలుస్తుందా అసలు ఈ ఎంబ్రియో అన్నది కంటికి కనబడని చిన్న మైక్రో, ఇది మగదా ఆడదా అన్నది తెలుసుకోవడానికి వీల్లేదు, తెలుసుకోకూడదు కూడా. సో ఇవి రెండు కనుక చూస్తే కనిపిస్తున్నాయి కదా. సో ఇదేమో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ క్యాథెటర్ ఔటర్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ క్యాథెటర్ ఇన్నర్. సో మెయిన్గా ఇందులోనే పిండం లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎంబ్రియోలజిస్ట్ ఇందులో పిండాన్ని లోడ్ చేసిస్తారు. మనం ఇది గర్భాశయంలో పెట్టి అందులో మెల్లగా ఇది ఇన్సర్ట్ చేసి మెల్లగా ఇలా 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 వెళ్ళి తర్వాత గర్భాశయంలో పిండాన్ని వదిలేస్తాం. సో ఇప్పుడు ఎంబ్రియో లోపల పెట్టాము క్యాథెటర్ని, ఇంకా సా ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఆ వైట్ స్పాట్ ఉంది కదా అక్కడి వరకు వెళ్ళింది, అది గర్భాశయము. గర్భాశయంలో మనం ఎండోమెట్రియంలో ఎండోమెట్రియల్ క్యావిటీలో ఉన్నాము, అది వెళ్ళి పడుతుంది రైట్. ఆ వైట్ స్పాట్ అన్నది ఎంబ్రియో. ఓకే మేడం, హ్యాపీ. మేము చూడని ప్రపంచాన్ని చూపించారు. మేము ఒక అప్పుడు ఏమనుకున్నామంటే అది పుట్టుగొడ్డు రాలేదు అని అనుకున్నాం, కానీ కాదు. మీరు ఏ గొడ్డు కాదు, మంచిగా పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడతారు. ఎంతవరకు రేషియో ఉంది ఇక్కడ, దానికి ఏమైనా మీరేమైనా ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి గ్యారంటీ ఏమైనా ఇస్తున్నారా? మన దగ్గర సక్సెస్ రేట్ దాదాపు అంటే యూజువల్ గా ఉండే 50% కంటే వీఆర్ క్రాసింగ్ 70%. ఓకే. ఎందుకంటే కొద్దిగా పేషెంట్ సెలెక్షన్, కౌన్సిలింగ్, ఎక్విప్మెంట్, మంచి ఎక్విప్మెంట్ యూజ్ చేయడము, రిపీటెడ్ గా ప్రిపేర్ చేయడము, ఒకసారి బాలేకుంటే కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళకి రిపీటెడ్ గా ప్రిపేర్ చేయడము, కౌన్సిలింగ్ చేయడము, తర్వాత మంచి ఇంజెక్షన్స్ వాడడము, టెక్నిక్, ఇవన్నీ. తర్వాత రీసెంట్ గా ఇంకా కొంతమందికి ఎవరికైతే చాలా డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి పిఆర్పిస్ అని, తర్వాత కొన్ని ఇంజెక్షన్స్, గ్రోత్ హార్మోన్స్. పిఆర్పి అంటే ఇప్పుడు మేము మొన్న రీసెంట్ గా గంగవ్వకు మోకాళ్ళది ఆపరేషన్ చేయించుట్టు, అది కూడా దాంట్లో పిఆర్పి అన్నాం, ప్లాస్మా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. దీంట్లో కూడా పిఆర్పి ఉంటుందా? ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, అందులో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ మనకి ఎక్కడ ఏ భాగంలో వేస్తే అక్కడ కూడా ఆ పార్ట్ లో రిజినరేషన్ స్టార్ట్ అవుతుంది. ఏజు దబన 50 ఏళ్ళు అయినరు, ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎన్ని ఏళ్ళు ఉంటది మరి అది? ఎన్ని ఏళ్ళ వరకు ఇది సక్సెస్? మినిమం 47 ఇస్ ద ఏజ్ లిమిట్ అండి. 47-48 ఏళ్ళ వరకు మాత్రమే ఈ ఐవిఎఫ్ విధానం ద్వారా ప్రెగ్నెన్సీ చేసుకునే అవకాశాలు, రూల్స్, మా గైడ్ లైన్స్ చెప్తాయి అన్నమాట. 47 ఈజ్ ద ఏజ్ లిమిట్. సో 47 తర్వాత ఈ ప్రయత్నం చేసుకోకుండా ఉంటేనే మంచిది. దీని ద్వారా మీరు ఇద్దరిని పట్టుకున్నారు కదా, ఇక్కడ కవలలు కూడా అయ్యే ప్రయత్నం ఉంటుంది. కొద్దిగా కవలలు పర్సంటేజ్ ఎక్కువగానే ఉంటుంది ఐవీఎఫ్ లో, ఎందుకంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అన్నది వాళ్ళ సెట్ లో ఒక 2 ఎంబ్రియోస్ వచ్చాయి అనుకోండి, అందులో కొద్దిగా ఒకటి ఏ గ్రేడ్ ఉంది, కొద్దిగా ఏ బి గ్రేడ్ ఉన్నా కానీ ఆ ఎంబ్రియోస్ ని ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఓకే. సో ఏదైనా ఒకటి ఇంప్లాంట్ అవుతుంది అని చెప్పేసి. సో అలాంటివి అప్పుడప్పుడు రెండు కూడా ఇంప్లాంట్ అయ్యి రెండు ఇద్దరు బేబీస్ కూడా వచ్చేస్తా ఉంటాయి. ఓకే. సో కొద్దిగా పర్సంటేజ్ ఆఫ్ ట్విన్స్, మల్టిపుల్ జెస్టేషన్ అన్నది ఈ ఐవీఎఫ్ లో వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. దీని ద్వారా వచ్చిన బేబీస్ హెల్త్ గానీ వాళ్ళ యొక్క బరువు గానీ ఫిట్నెస్ గానీ బాగుంటుందా? ఐవీఎఫ్ విధానం ద్వారా, ఈ విధానం ద్వారా అబ్సల్యూట్లీ నార్మల్ బేబీస్, అబ్సల్యూట్లీ నార్మల్. ఇదేదో కృత్రిమంగా చేస్తున్నాము, ఆర్టిఫిషియల్ గా చేస్తున్నాము,
హెల్దీ బేబీస్ ఉండరు అని ఆనే ఎట్లుంటది, తగిన మందు ఇస్తుంది, తగిన గోలు ఇస్తుంది, పూడుసు అన్నీ ఈ రకమని చెప్తుంది ఆడాలని. ఎందుకు తాండు ఉంటారు, తాండు ఉంటారు, అపోహనే వద్దు. ఇది కొంచెం హై కాస్ట్ ఉంటది, ఇటువైపు వెళ్తే మనం తట్టుకోలేము అని చెప్పి చాలా మంది వెనకడుగు వేస్తూ ఉంటారు. మన దగ్గర కాస్ట్ అనేది ఎట్లుంటుంది మేడం, అంటే బయట కంపారిజన్ చేసినా కూడా? సో నిజం చెప్పాలంటే ఈ ఐవీఎఫ్ విధానం అనేది ఖర్చుతో కూడుకున్నది నిజంగా మనకి. ఎందుకంటే ఇది ఒకటి ప్రొసీజర్ ఛార్జ్ ఉంటుంది, మెడిసిన్స్ ఉంటాయి, రెండు ఉంటాయి. ప్రొసీజర్ ఛార్జ్ అంటే ఏదైతే ఎంబ్రియో తయారు చేయడము, తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడము, ఎగ్ పికప్, ఇవన్నీ ఉంటాయి. సో ఇది ఎక్విప్మెంట్, లోపల ల్యాబ్లో తయారు చేసే విధానము. ఆ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కానివ్వండి, దానికి వాడే పరికరాలు, దానికి వాడే మీడియా, అవన్నీ కాస్ట్లీగా ఉంటాయి. సో బయట వచ్చేసి ఇంజెక్షన్స్, ఏదైతే పేషెంట్కి ఎగ్గు పెరగడానికి ఇచ్చే ఇంజెక్షన్స్, అన్ని హార్మోన్స్, అవి కాస్ట్లీగా ఉంటాయి. సో ఆ హార్మోన్ ఇంజెక్షన్స్, తర్వాత ప్రిపరేషన్కి యూజ్ చేసే మెడిసిన్స్ అన్ని కాస్ట్లీగా ఉంటాయి. సో రెండు కాస్ట్లీనే, ఇక్కడ వాళ్ళకి వాడే ఇంజెక్షన్స్ కాస్ట్లీనే, తయారు చేసే విధానము కాస్ట్లీనే. సో ఈ రెండింటి వలన మనకి ఓవరాల్గా మనకి ట్రీట్మెంట్ కూడా కాస్ట్లీగా అవుతుంది. కాకపోతే ఒక చారిటీ లాగా ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 1st నుంచి మార్చి 5th వరకు ఈ క్యాంప్ కండక్ట్ చేసి ఆ ఇయర్లో వచ్చే పేద దంపతులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఈ ఐవీఎఫ్ విధానం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఈ క్యాంపులో ప్రవేశించి వారు ఈ పద్ధతిని, ఏదైతే ఐవీఎఫ్ విధానాన్ని సులభంగా చేసుకునేటట్టుగా తక్కువ ప్యాకేజ్కి చేస్తాం. చికిత్స విధానంలో డిస్కౌంట్ ఇచ్చి ఒక 59,000, ఈసారి 59,000కి ప్యాకేజ్ చేస్తున్నాము. ఇప్పుడు అయ్యే 80,000ది మనం ఐవీఎఫ్ విధానాన్ని చేయడం జరుగుతుంది. లక్కీ డ్రా, మీరు అచ్చిక్కడ ఇలాంటి బాక్స్ ఉంటుంది, ఈ బాక్స్ లో మీరు లక్కీ డ్రా వేసుకుంటే అది ఎవ్రీ ఇయర్ 8th రోజు అంటే మహిళా దినోత్సవం రోజు దాన్ని లక్కీ డ్రా తీస్తారు. కానీ ఈ ఇయర్ 16వ తారీఖు దాకా దీన్ని ఎక్స్టెండ్ చేసారు. సో ఇంకొక వారం రోజులు కూడా మీకు టైం ఉంటుంది, వెళ్ళి లక్కీ డ్రాలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో దాంట్లో ఆ లక్కీ డ్రాలో వేసుకున్న వాళ్ళ దాంట్లో ఒక 10 మందిని వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి ఈ అవకాశాన్ని మన సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళు ఉంటే వాడుకోండి. 16th రోజు గంగవ్వ వచ్చి ఆమె చేతుల మీదుగా ఆ లక్కీ డ్రా విన్నర్స్ని సెలెక్ట్ చేస్తుంది. సో ఆ రోజు మీరు అందరు కూడా రావచ్చు. మంచి క్యాంప్లో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేయించినందుకు థ్యాంక్ యూ మేడం. సో ఇది ఎండ్ ఆఫ్ ది వీడియో. థ్యాంక్ యూ మేడం. ఎవరైతే పిల్లలు కాకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ధైర్యం చేసుకుని ఒక అడుగు ముందుకేసి రండి, ఎలాంటి భయాందోళనలు పెట్టుకోకండి. సో మీలో ఉన్న ప్రాబ్లమ్ని ఐడెంటిఫికేషన్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ మేడం అందిస్తారు. ఇది కేవలం నా ఒక్కదాని వల్లనే అవ్వదు. ఎస్, ఇది టీమ్ వర్క్. ప్రతి ఒక్కరు ఇందులో ఇంపార్టెంట్ పార్ట్. వాళ్ళకి మీరు మంచిగా ఉన్నారు, మీ కాళ్ళు మంచిగా ఉన్నారు, అందరు సూపర్ చెప్పండి వాళ్ళకి. సో ఇది ఓవరాల్ గా రజనీ ఫెర్టిలిటీ సెంటర్ కరీంనగర్ నుంచి. సో థ్యాంక్ యూ మేడం. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు అనిల్ జీలా బ్లాగ్స్.